డాక్టర్ గోళ్ళమూడి రాళసుందర్ బాబు ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీతో మార్కెట్ సెంటర్ లో జ్యోతిరావు పులే పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ అందరి మద్దతుతో గుంటూరు కృష్ణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్పలతకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సమస్యల పరిష్కారానికే నడుం కట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి మహిళా ఉపాధ్యాయ నాయకురాలు మాట్లాడారు. ఐడియల్ దళిత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగనే ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్పలత గారినే గెలిపించాలని కోరుతూ అంబేద్కర్ గారి లాడ్జ్ సెంటర్ లోని అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ దాకా అక్కడ నుంచి మరి మహాత్మా ఫూలే గారి విగ్రహం దాకా మున్సిపల్ గెస్ట్ హౌస్ దాకా చాలా భారీ ర్యాలీ జరిగింది. వందల సంఖ్యలో ఈ రోజున ఉపాధ్యాయులు మరి మహిళలతో సహా భారీ ఎత్తున నడుచుకుంటూ మోటార్ సైకిల్ ర్యాలీతోనూ చాలా బ్రహ్మాండంగా అట్లాగనే కార్ల ర్యాలీ కూడా జరిగావని జరిగింది. వారందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఉపాధ్యాయ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని చాలా బలపరుస్తూ ఉన్నది, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉపాధ్యాయులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, వారిలో మహిళా ఉపాధ్యాయులు ఇంకా చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సందర్భంలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక మహిళ ముందుకు రావటం అభినందనీయం. ఆ మహిళలకి మరి మనందరం కూడా స్వాగతం పలుకుదాం. కల్పలత గారికి ఓటు వేసి నాలుగో నంబరు ఓటు గుర్తు, అలాగని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఆమెను గెలిపించాలి. అలాగనే ఒక్క మాట మనం గుర్తుంచుకోవాలా, తాను గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లోగా ఉపాధ్యాయ సమస్యలు కనుక పరిష్కరించుకోలేకపోతే నేను రాజీనామా చేసి వస్తానని చెప్పేసి చాలా బలంగా ఆవిడ చెప్పారు. ఆ ఛాలెంజ్ని ప్రతి ఉపాధ్యాయుడు ఒక అమోఘమైన సందేశంగా తీసుకుని ఓట్లు అత్యధికంగా వేసి గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మండలిలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అడుగుపెట్టబోతున్న మన తమట కల్పలత గారికి ఓటు వేయటం ద్వారా మన మహిళల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వేరే వాళ్ళకి జెంట్స్కే చెప్పుకోలేకపోతున్నాము. ఒక మహిళా అభ్యర్థి కనుక మన మహిళా ఎమ్మెల్సీగా గెలిచి వెళ్తే మనకి మహిళా మండలికి వెళ్తే మన ఉపాధ్యాయ సమస్యలతో పాటు మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ విధంగా మహిళా సమస్యలు తీరుస్తారని ఆశిస్తూ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమట కల్పలత గారు గెలుపొందుతారని అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే మహిళలకి 2 సంవత్సరాల చైర్కేళ్ళే ఇప్పిస్తానని, అదేవిధంగా 5 స్పెషల్ సీఎస్ ఇప్పిస్తానని, అదేవిధంగా సిపిఎస్ రద్దు కోసం తన యొక్క వంతు కృషి చేస్తారని, అతి ముఖ్యంగా ఉన్న సర్వీస్ రూల్స్ ఎస్జీటీలు ప్రమోషన్ రాకుండా జీవితంలో అంతే పదోన్నతి పొందకుండా వాళ్ళ సర్వీస్ అయిపోతుంది. అలాంటి ముఖ్యమైన సమస్య తన మొదటి ప్రాధాన్యత ఓటుగా తీసుకుని చాలా ఎదురు చూస్తున్నామండి. చాలా ఆశతోటి ఒక లేడీ రావాలని టైం వచ్చేసిందండి. ఉపాధ్యాయ లోకం మొత్తం మేడం గారిని కావాలనుకుంటున్నారు, కాబట్టి కాబోయే మేడం గారికి అభినందనలండి. తర్వాత ఒక మహిళగా మహిళా లోకం అంతా కూడా మేడం తరపునే ఉందండి. మరి స్వాతి కాలంలో ముత్యం ఎలా ఎదురు చూస్తుందో ముత్యం అవటానికి మేమందరం కూడా మేడం గారు ఎమ్మెల్యే అవటానికి ఎదురు చూస్తున్నామండి. టీచర్ ఎమ్మెల్సీ అవటానికి ఎదురు చూస్తున్నామండి. మరి మేడం గారు వస్తారు త్వరలోనే. మరి మేడం గారు ఉపాధ్యాయులందరికీ కూడా చారిత్రాత్మకపై గెలుపు చారిత్రాత్మకంగా ఉంటుందండి. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహిళా ఎమ్మెల్సీ రావటం అనేది మా అందరికీ అభినందనీయంగా ఉంది. మరి కల్పలత గారి ఓటు సత్యమని తెలియజేసుకుంటూ జై కల్పలత గారు.